హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎల్ఆర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ స్పీడ్ బ్రేకర్స్. ఇదిగోండి, ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ స్పీడ్ బ్రేకర్స్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, మనకి రొటేట్ ఉంది కదా, ఇది రొటేట్ యూజ్ చేస్తుంది. రొటేట్ యూజ్ చేసినప్పుడు సప్లై అవుతుంది, అంటే వెహికల్స్ వెళ్ళినప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ ఎక్కి వెళ్ళినప్పుడు మనకి ఈ రొటేట్ అవుతుంది. ఈ పైప్ అనేది రొటేట్ అయినప్పుడు, ఈ స్పీడ్ బ్రేకర్ అనేది రొటేట్ అయినప్పుడు మనకి ఫ్రిక్షన్ ఏర్పడి ఎల్ఈడీస్ అనేవి గ్లో అవుతూ ఉంటాయి. ఓకేనా? దీన్ని యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఎప్పటికీ గేర్ మోటార్స్, గేర్ మోటారు, ఎల్ఈడీస్ అండ్ స్పీడ్ బ్రేకర్, రొటేట్ స్పీడ్ బ్రేకర్. దీన్ని యూజ్ చేసిన పైప్ ఏంటంటే పీవీసీ పైప్ యూజ్ చేసాం మనము. కరెంట్ పైప్ ఉంది కదా, అది పైప్ యూజ్ చేసాం. చూడండి ఒకసారి ఎల్ఈడీస్. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. ఇదిగోండి, వెహికల్ వచ్చి అలా రొటేట్ అయినప్పుడు ఇది మూవ్ అయినప్పుడు మనకి ఎల్ఈడీస్ అని గ్లో అవుతుంది. ఎలా అవుతుందంటే, మనకి ఇక్కడ ఫ్రిక్షన్ యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది అప్లై చేసినప్పుడు సప్లై మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది మనకు. దీనివల్ల అంటే గేర్ వల్ల మూవ్ అవుతుంది మనకు. ఈ గేర్ అనేది ఫ్రిక్షన్, మనకి ఇక్కడ ఫ్రిక్షన్ అప్లై చేసినప్పుడు ఈ గేర్ అనేది సప్లై అనేది సప్లై వేస్తుంది మనకు. సప్లై వచ్చినప్పుడు రీఛార్జ్ అయ్యి మనకు ఇక ఎల్ఈడీస్ అనేది గ్లో అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇదిగోండి, ఇదిగోండి. ఓకేనా? వెహికల్ వచ్చి ఇలా వెళ్ళినప్పుడు ఎటు రొటేట్ చేసిన ఇలా ఫ్రిక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి ఎల్ఈడీస్ గ్లో అవుతూ ఉంటుంది. రియల్ టైంలో కూడా మనకు యూజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు మనం, పవర్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇలాగా. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఆర్డర్లు కావాలని ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఎనీ టైం అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ.